కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిల్డింగ్ ని వెంటనే నిర్మించి కనీస వసతులు కల్పించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్లాసులు బహిష్కరించి కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర నిరసన చేపట్టారు. 2016లోనే కొత్త బిల్డింగ్ మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా పనులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు వినోద్ బిల్డింగ్ లేకపోవడంతో ఉదయం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం డిగ్రీ వాళ్ళకి క్లాసులు చెప్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఏబీవీపీ లీడర్లు హెచ్చరించారు. విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బంధుకు పిలుపునివ్వడం జరిగింది. కేవలం ఈ రోజు ప్రభుత్వం గూటగప్ మాటలు చెప్పడానికి మాత్రమే పరిమితమైంది కానీ అభివృద్ధి పనులు చేయడానికి ఏమాత్రం కూడా ఈరోజు ముందడుగు వేయడం లేదని, వెంటనే కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు మూత్రశాలలను అయితేంది, మంచినీటి సదుపాయాన్ని అయితే కల్పించాలి, అదేవిధంగా సరైన ఫ్యాకల్టీని అన్ని రకాలుగా అన్ని అంశాలలో ఫ్యాకల్టీ కూడా ఇక్కడ లేకపోవడం నిజంగా బాధాకరం. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇక్కడున్న ప్రభుత్వ కళాశాలలో ఉన్న సమస్యలను తీర్చాలి. లేకుంటే ఏబీవీపీ ఏమాత్రం కూడా వెనుకాడేది లేదు.